థ్యాంక్ యూ మనోహర్ గారు. అండ్ గత వన్ వీక్ వారం నుంచి పైగా మా పిఎస్సి చైర్మన్ మనోహర్ గారు ఇక్కడ ఉండి మా మిగతా జనసేన నాయకులు వీర మహిళలు చాలా కష్టపడి ఇంత అద్భుతమైనటువంటి అరేంజ్మెంట్స్ చేశారు. మనోహర్ గారు మీ అరేంజ్మెంట్స్కి, ఎందుకంటే నేను రీసెంట్గా అంటే ఇట్స్ నాట్ ఏ క్రిటిసిజం, మీటింగ్లకు వచ్చినప్పుడు కొన్ని బేసిక్ నీడ్స్ ఉంటాయి ఎస్పెషలీ ఫర్ ఉమెన్. నేను ఇక్కడ ఈ మధ్యకాలం విన్నది మీరు అట్లాగే వచ్చేయండి, మీకు అంతగా లేట్ అయితే డైపర్లు కట్టుకుని రండి అని ఉమెన్ని అవమానించే విధంగా మాట్లాడేటువంటి ప్రభుత్వం వాళ్ళు వాళ్ళకి అలాంటి సిచ్యువేషన్, వీఆర్ జస్ట్ అధికారంలో లేనటువంటి పార్టీ మేము, కానీ మేము ఇంత అరేంజ్మెంట్ చేసినప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు ఎంత కంఫర్టబుల్గా అరేంజ్ చేయాలి అంటే మనుషులు ఎలా అయినా వచ్చి పోతారు, వాళ్ళకి ఏదో ఇస్తే చేస్తారు, వాళ్ళు ఒక స్లేవ్స్ లాగా చూసేటువంటి వ్యవహారం వాళ్ళ ప్రభుత్వం మీద ఉంది, ప్రభుత్వం వాళ్ళు చేస్తున్నారు. సో మేము ఇక్కడ ప్రతి ఒక్కరికి మాకు సాయశక్తుల మా రిసోర్సెస్ మేరకి చాలా చక్కని అరేంజ్మెంట్స్ చేసాం. అండ్ ఆ విషయంలో నేను నిజంగా మనోహర్ గారు ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ఇట్స్ ఎ చాలా సెన్సిబుల్ ఇష్యూ ఇది, వాళ్ళ బేసిక్ నీడ్స్ని మనం వచ్చారు కదా అని వాళ్ళు ఎట్లా పడితే అలా ట్రీట్ చేయకుండా రెస్పెక్టబుల్గా ట్రీట్ చేసి రెస్పెక్టబుల్గా వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళేలాగా చూసుకుంటాం. ఇక నెక్స్ట్ ఈ మీట్ ఎలాంటిదంటే యూత్ వాయిస్, యువకుల యొక్క ఒపీనియన్ను, యువకుల యొక్క ఆలోచన విధానం ఎక్కువగా సోషల్ మీడియాకే పరిమితం అయిపోతుంది, ఎస్పెషలీ ట్విట్టర్ కానీ లేకపోతే ఒక ఫేస్బుక్ ఇంతవరకే వెళ్తుంది తప్ప పబ్లిక్ ఎట్ లార్జ్ కొన్ని వేల మందికి లక్షల మందికి మాట్లాడేటువంటి అవకాశం ఏ పార్టీ ఇవ్వలేదు. ఎందుకంటే ఇవాళ యూత్ వీళ్ళే భవిష్యత్తు. ఇప్పుడు ఇక్కడి నుంచి లెక్క పెట్టుకుంటే మనం రాబోయే 30 ఏళ్లలో 40 ఏళ్లలో ఈ స్టేజ్ మీద ఉన్న ఎంతమంది మేము యాక్టివ్గా ఉంటామో మాకు తెలియదు, కానీ ఇప్పుడున్న కుర్రవాళ్ళు రేపొద్దున దేశ నిర్మాణంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించేవాళ్ళు. వాళ్ళ వాయిస్ వినివ్వకుండా వినిపించలేనటువంటి పరిస్థితులు మిగతా చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఎస్పెషలీ వైసీపీలు అయితే ఏ ఎవకుడికి కూడా నాకు ఇది నా ఆలోచన, ఇది నేను నా సమస్య అని చెప్పుకునే అవకాశం లేకుండా పోయింది. బట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు, మిగతా వాళ్ళందరికీ ఏం చెప్తానంటే ఇవాళ ఈ యూత్ ఈ సమ్మిట్ అనేది ఎలాంటిదంటే యంగ్స్టర్స్ వాళ్ళ సమస్యలు కానీ వాళ్ళ ఆలోచన విధానం కానీ వాళ్ళ అసహనం కానీ చెప్పడానికి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాం. ఇక్కడ జనసేన పార్టీ అని కాదు, యువకులు మాట్లాడటానికి అవకాశం కలిగించినటువంటి ఒక పొలిటికల్ పార్టీ జనసేన. అంటే ఇక్కడ వాళ్ళ వాయిస్ ఎంత విలువ ఉందో, వాళ్ళ ఎంత పవర్ఫుల్ అని చెప్పడానికి ఇది ఒక అవకాశం. యూత్ అందరూ కూడా ఇది మంచి ఇదిగా అవకాశంగా తీసుకోండి. మాట్లాడేవాళ్ళు అందరూ మాట్లాడలేకపోవచ్చు, బట్ మీ అందరి ఒపీనియన్ షేర్ చేసుకోండి, వాళ్ళు చెప్పే సలహాలు వినండి, వాళ్ళ ఒపీనియన్ వినండి. ఇక్కడ మేమందరం మాట్లాడటం కంటే ఈ యంగ్స్టర్స్ తాలూకు ఆలోచనలు, వాళ్ళ పర్స్పెక్టివ్ అవన్నీ కూడా మనందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇది ఒక మంచి అవకాశంగా తీసుకోండి. మీరు మాట్లాడలేకపోయినా, మాట్లాడలేని అవకాశం వచ్చినా, లేకపోతే టీవీలో చూసేవాళ్ళు ఎవరైనా సరే దాని నుంచి మీ వాళ్ళ ఆలోచనలు మీకు బాగా కనెక్ట్ అయితే మాత్రం దాన్ని ప్రోత్సహించండి. ఖచ్చితంగా ఈ జనసేన పార్టీ యువకుల భవిష్యత్తు కోసం ఒక కంకణం కట్టుకున్న పార్టీ. యంగ్స్టర్స్ బాగుంటేనే దేశం బాగుంటుంది అని ఆలోచించినటువంటి పవన్ కళ్యాణ్ గారు లాంటి లీడర్షిప్లో మీరందరూ వస్తున్నారు. అండ్ ఇది చాలా గొప్ప పరిణామం, ఎందుకంటే ఇంతవరకు యువకులకి మాట్లాడడానికి ఏ పొలిటికల్ పార్టీ ఎవరూ అవకాశం ఇవ్వలేదు. ఫస్ట్ టైం మనం ఇస్తున్నాం. దట్టు యూత్ అంటే ఒక ఎనర్జెటిక్ అగ్రెసివ్నెస్ ఉంటుంది, దానికి తగ్గట్టు మరి ఎలా కుదిరింది ఏంటో. ఉత్తరాంధ్ర యూజువల్గా ఒక పోరు యుద్ధాలు చేసేటువంటి ప్లేస్ ఇది, అలాంటి చోట రణస్థలం అని పెట్టారు. నిజంగా ఆ పేరుకు తగ్గట్టు మన ఇష్యూ కూడా అలాంటి యూత్కి సంబంధించిన ఇది కాబట్టి, మీట్ కాబట్టి ఆ రణస్థలం పేరు రావడం కూడా చాలా ఒక ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. అండ్ నాట్ ఓన్లీ ఆయన చెప్పినట్టు ఉత్తరాంధ్ర ఇష్యూస్, నాట్ ఓన్లీ ఉత్తరాంధ్ర, అసలు భారతదేశం పక్కన ఆంధ్రప్రదేశ్ ఇవాళ యంగ్స్టర్స్ ఉద్యోగం లేకుండా సఫర్ అవుతున్నారు. సరైనటువంటి చదువుకున్న తర్వాత ఏం చేయాలో తెలియట్లేదు వాళ్ళకి.
వాళ్ళు ఎంటర్ప్రినర్స్గా చేద్దామన్నా ఉద్యోగాలు చేద్దామన్నా ఏం చేద్దామన్నా సరైనటువంటి అవకాశాలు లేవు, అట్మాస్ఫియర్ లేదు. ఖచ్చితంగా ఇలాంటి అవకాశాలు మనం సాధించాలంటే నాకు తెలిసినంత వరకు జనసేనకి అలాంటి అవకాశాలు కల్పించే ఏకైక పార్టీ మంది. సో మీ అందరూ మీ ఒపీనియన్ షేర్ చేసుకోండి. మీ యంగ్స్టర్స్కి, యువతి యువకులకి మేమందరం వెన్నుదన్న నిలబడతాం, మీ అభిప్రాయాలు వింటాం. మా మేమేదన్నా ఇంకా ఏదన్నా చేంజెస్ చేసుకోవాలి టువర్డ్స్ యూత్, వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి ఏమైనా మంచి ఆలోచనలు చేయాలంటే కూడా మాకు కూడా ఉపయోగపడుతుంది. ప్లీజ్ కమెంట్ షేర్ అండ్ విల్ ఫైట్ అగెన్స్ట్ ఈ కరప్షన్, ప్రభుత్వం యొక్క లోటుపాట్లు, వాళ్ళ దమన నీతి, వీటి మీద మనందరం గట్టిగా యుద్ధం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రేపు మా ప్రెసిడెంట్ గారు మాట్లాడే దాన్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు మాట్లాడేవాడికి ఏదన్నా మాట్లాడతాడండి. మొగుడు సాయంత్రం పూట ఇంటికి రాగానే భార్య చెక్ చేసేదంట, నల్ల వింటూ కనబడితే పాపం వాడికి ఏదో యాక్సిడెంట్ అయింది, ఎవరితో తిరుగుతున్నావు అడిగిందంట. సరే వాడు భయపడిపోయి ఆమె కాకుండా పెద్ద ఆవిడ ఏమన్నా పెట్టున్నాను, ఈసారి నల్లతో కేసుకెళ్ళి తెల్లటికులు పెట్టి ముసల్దాంతో కూడా తిరుగుతున్నావు అన్నాడంట. వద్దురా బాబు అని చెప్పేసి వదిలేసేసి ఈ సెక్రటరీ వద్దు పాడు వద్దు మనం ఒంటరికి వెళ్దామని కొన్ని రోజులు చూసింది ఆరికి బోడుగుండంతో తిరుగుతున్నావా అన్నారండి. అలా ఉంటుంది, వీళ్ళు ఏం చేసినా మాట్లాడతారు. వీళ్ళు వీళ్ళ మాటలకు విలువ ఇచ్చడమో వీళ్ళ మాటలకు గౌరవించాల్సిన అవసరం మాకు లేదు. మేము మా చిత్తశుద్ధి, మా కాన్ఫిడెన్స్, మా నమ్మకం మేము వెళ్తున్నాం. సో వీ డోంట్ కేర్.